మేడం కౌండి ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానప్పుడు కొంతమంది నాకు కొంచెం కొన్ని మెసేజ్లు పెట్టారు అనమాట. అంటే తులసి గారి శారీస్ చాలా బాగుంటాయి, ఆవిడ శారీస్ ఓనా లేకపోతే ఆవిడ ఎక్కడ తీసుకుంటున్నారు, వాటి రచించాలేవి చాలా బాగుంటుంది, వాటి గురించి అడగమని. నిజం చెప్పాలంటే మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. కొన్ని శారీస్ వచ్చి కొలాబరేషన్స్లో ఈ సీరియల్లో వచ్చి మీరు కట్టుకుంటే బాగుంటుంది అని కొన్ని శారీస్ వస్తాయి. ఇప్పుడు నేను ఇప్పుడు కట్టుకున్న ఈ శారీ అయితే ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన శారీ. ఓకే, ఆయన నేటివ్ ప్లేస్లో చేసే హ్యాండ్లూమ్ శారీ ఇది. ఓకే, సో ఆయన నాకు ఇది కొన్నిచ్చారు, ఇలాంటి రెండు శారీస్ కొన్నిచ్చారు. నాకు ఇది కలర్ చాలా ఇష్టం, ఇది డబుల్ కలర్ అంటే చాలా ఇష్టం అని ఈరోజు కట్టుకున్నాను. తర్వాత కొన్ని శారీస్ చాలా సెంటిమెంట్ శారీస్, ఎందుకంటే అది నా కాలమయ్యే మా మదర్ శారీస్. సో మా మదర్ అడ్వకేట్ కాబట్టి కాటన్ శారీస్ ఎక్కువ వాడుతుంటారు, ఆ శారీస్ అంతా ఇప్పుడు నేను వాడుతున్నాను కొన్ని శారీస్. సో తులసికి ఏంటంటే సింపుల్ శారీసే వాడుతుంది, కానీ ఆ సింపుల్ శారీస్లో హుందా ఉంటుంది అది. ఇంకే మొత్తం ఇప్పుడు ఆర్నమెంట్స్ కానీ మొత్తం అన్ని ఓనే, మొత్తం ఓన్ అంటే అన్నీ ఉంటాయండి, ఓన్ కూడా ఉంటాయి, కొలాబ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కంప్లీట్ ఓన్ ఓన్ లుక్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా పొలిటికల్ అది అన్నారు కదా, సో పొలిటికల్గా ఎట్లా ఉండిపోతుంది మేడం, అంటే మీకు పొలిటికల్ ఐడియాలజీ? నేను రైట్ వింగ్ థింకర్ని అండి. నాకు పొలిటిక్స్లో ఎందుకు రావాలని అనిపించిందంటే ఇక్కడ తెలంగాణ కాదు తమిళనాడులో దైవ భక్తిని దైవాన్ని నిందలు చేసేవాళ్ళు చాలా ఇక్కిపోయారు. మా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే వచ్చి ఏథిస్ట్, అది ఓకే. నాకైతే సర్వమతం సమ్మతం, నేను కాన్వెంట్లో చదివాను, నేను ప్రాక్టీసింగ్ క్యాథలిక్ అని చెప్పుకోవచ్చు. చర్చ్లోనే నేను ఇప్పుడు కూడా కూర్చుంటే నిలబడుతుంటే ఆ జీసస్ అనే కూర్చుంటాను. అలాంటి విషయాలు ఉంటాయి, దర్గాలకి ఎన్నో వెళ్ళాను, మస్జిద్కి ఎంతో వెళ్ళాను, మనస్ఫూర్తిగా అక్కడ ప్రార్థన కూడా చేసుకున్నాను. ఎక్కడో సో మెనీ కంట్రీస్ ఐ హావ్ గాన్ టు బెస్ట్ ప్లేసెస్. సినగాగ్కి వెళ్ళాను, నాకు అమెరికాలో చాలా సినగాగ్స్ ఉంటాయి జూయిష్. సిక్ టెంపుల్కి వెళ్ళాను, జైన్ టెంపుల్కి వెళ్ళాను. నాకైతే ఏ మతమైనా అది సమ్మతమే. కానీ మన సనాతన ధర్మాన్ని అపమానించేవాళ్ళు, తక్కువ అంచనా వేసేవాళ్ళు చేసేది చాలా తప్పని నాకు అనిపించింది. సో అలాంటి వాళ్ళకి ఒక సరి అయిన గుణపాఠం సమాధానం ఇవ్వాలని అనిపించింది. అలా మాట్లాడడం మొదలు పెడితే అది ఎదిగిపోయింది. సో కొంచెంగా నేను ఫస్ట్ అయితే చాలా లిబరల్ థింకర్ని, కానీ స్లోగా ఎలా ఎదిగిందంటే ఇప్పుడు ఎందుకు రైట్ వింగ్ థింకర్గా మారిపోయానంటే అందరూ నన్ను నువ్వు రాడికల్, నువ్వు సంఘీ, నువ్వు సనాతని నువ్వు అని నిందలు వేసేవాళ్ళు. ఇంకో మాట ఏంటంటే తమిళనాడులో చెప్తున్నా, నా కాస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు, సినిమా నటి అని తక్కువగా మాట్లాడేవాళ్ళు. మీకు తెలిసే కాదు బూతలు, లేడీస్ అంటేనే కొన్ని విషయాలు చెప్తారు. లేడీస్ అంటే లేడీస్ పబ్లిక్ లైఫ్లో ఉంటే అది నటి అయినా సరే రాజకీయమైనా సరే లేడీస్కి ఒక నింద ఒక లేబుల్ వేస్తారు. మాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అక్కడ మెట్టింటి వాళ్ళు ఉన్నారు, అత్తమామ ఉన్నారు అనేది ఎవరికి అవసరం లేదు. నటి అంటే ఒక టైపు, లేడీస్ అంటే ఒక టైపు, పాలిటీషియన్ అంటే ఒక టైపు, కానీ లేబుల్ అయితే ఒకటే. అర్థమవుతుందా? సో అప్పుడు నాకు నేను నా క్యారెక్టర్ ఎట్లా అంటే నన్ను ఎవరు ప్రోత్సహించకపోతే నో ప్రాబ్లం, కానీ నన్ను ఎవరైనా కొడితే నేను ఆగలేను, వెనక్కి తగ్గలేను. నేను ఏమైనా చెప్పాను అది తప్పంటే తప్పని చెప్పండి, ఒప్పుకుంటాను. నువ్వెవరు మాట్లాడడానికి, నీ గురించి తెలీదా అంటే నేను వస్తా. ఆ గొడవ నేను వదలేను. అంటే మీరు ఇట్లా ఏంటంటే ఇలా రెబలు, ఐ మీన్ ఏంటంటే ఇట్లా ఉండే వల్ల చాలా సినిమా ఆఫర్లు కూడా చాలా మిస్ అయినాయి మీకు అని. అవును, ఒక టాక్ ఉంది కదా ఎక్కడ ఇక్కడనా, కొంచెం ఓవరాల్గా మీరు ఇట్లా కొంచెం అంటే ఏదైనా సరే ముక్కు సూటుగా వెళ్ళిపోవడం, తప్పు అంటే తప్పు అని చెప్పడం,
సో సంథింగ్ అలా వాళ్ళని అట్లా కామెంట్ చేయడం వల్ల కొన్ని సినిమా ఆఫర్లు కూడా మిస్ అయ్యారు మీరు. అది ఇప్పుడు కాదు, అదే ఎప్పుడో అప్పుడే, ఎప్పుడు అలాగే. ఇప్పుడైతే యాక్చువల్లీ డిఫరెంట్. ఇప్పుడు నాకు చాలామంది కలెక్టర్, నాకు వచ్చే రోల్స్ అంతా పోలీసు కలెక్టరు. ఏడ్చుకొని బాబు నిన్ను మళ్ళీ ఎప్పుడు చూడబోతున్నాను ఇలాంటి సెంటిమెంట్ రోల్స్ అంతగా రాలేవు. కానీ గృహలక్ష్మి వల్ల, తులసి వల్ల కొన్ని సెంటిమెంట్ రోల్స్ కూడా వస్తున్నాయి. బట్ మ్యాక్సిమం పోలీసు, బ్రేవ్ హార్ట్, సామాజిక సేవకులు ఇలాంటివే వస్తున్నాయి. అది కూడా ఓకే. లాయరు అది కూడా ఓకేనే.